హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాషింగ్ మిషన్స్ యూజ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా లిక్విడ్స్ అలాగే కంఫర్ట్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు కంఫర్ట్ అయితే కనుక ఈ రోజుల్లో అందరూ యూజ్ చేస్తూ ఉన్నారు మిషన్ వాష్ అని ఏం లేదు అందరూ యూజ్ చేస్తున్నారు ఎందుకంటే చిన్నపిల్లల బట్టలైనా పెద్దవాళ్ళ బట్టలైనా కొంచెం చెమట వాసన రాకుండా ఉండడం కోసము మంచి రిఫ్రెష్ ఫీల్ ఉండడం కోసము కంఫర్ట్ అయితే అందరూ యూజ్ చేస్తూ ఉన్నారు మిషన్ వాష్ కోసం అయితే లిక్విడ్స్ రకరకాల లిక్విడ్స్ ఉంటాయి మార్కెట్లో ఇవైతే చాలా కాస్ట్లీ లిక్విడ్స్ మనకి ఇంకా తప్పదు ఏం చేస్తామో తప్పక తీసుకోవాల్సిందే అని అనుకొని తీసుకుంటా ఉంటాం కదా సో ఈరోజు నేను ఈ మిషన్ వాష్ కోసము లిక్విడ్స్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా నేను చూపిస్తాను చాలా తక్కువ బడ్జెట్తో కొంచెం బడ్జెట్తోనే ఇది సరిపోతుంది అలాగే కంఫర్ట్ కూడా ఎలా చేసుకోవాలి ఇంట్లోనే ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి ఒకసారి యూజ్ చేసినాక మీకే తెలుస్తుంది దాని ఫీల్ ఎలా ఉంటుందనేది మీకు వర్కౌట్ అయితే కనుక నెక్స్ట్ నుంచి మీరు అదే చేసేసుకోవచ్చు చూడండి ఎంతెంత కాస్ట్ పెట్టి మనం బయట అయితే ఈ ప్రోడక్ట్స్ కొంటా ఉంటాము సో నేనైతే ఈరోజు ఇంట్లో యూజ్ చేసి వాడుతున్నాను కాబట్టి మీకు కూడా చూపిద్దామనేసి వీడియో చేయడం జరుగుతుంది సో ఫస్ట్ అయితే దీనికోసము ఒక మంచి బార్ తీసుకోవాలి ఇక్కడ బార్ మరీ చీప్ బార్ కాకుండా కొంచెం కాస్ట్లీ మంచి సోప్ తీసుకున్నారనుకోండి మీరు బట్టలు వాష్ చేసుకునే సోప్ ఒకటి తీసుకోండి దాన్ని చూడండి మీకు అప్పటికప్పుడు లిక్విడ్ తయారు చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇలా తురమండి సోప్ని లేదు మాకు ఇంత అర్జెంట్ ఏం లేదు నిదానంగా చేసుకుంటాము అనుకుంటే ఇలాంటి ఏదైనా ఒక బౌల్ తీసుకోండి బౌల్లో వన్ లీటర్ వాటర్ పోసుకోండి నేనైతే ఇక్కడ వాటర్ అయితే మంచి నీళ్ళే వేస్తున్నాను సాల్ట్ వాటర్ వేయడం లేదు సో వాటర్ అయితే మంచి నీళ్ళు తీసుకోండి ఇక్కడ వన్ లీటర్ నీళ్ళు తీసుకున్నాను వన్ లీటర్ నీళ్ళకి ఇక్కడ నేనైతే ఒక పెద్ద బార్ తీసుకుంటున్నాను ఇదైతే నేను పేరు చెప్పట్లేదు కానీ బార్ అయితే మంచి బార్ తీసుకున్నాను మరి చీప్ది టెన్ రూపీస్ది అట్లా తీసుకోలేదు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సో ఈ బార్ అయితే ఒకరోజు మొత్తం అలా కంప్లీట్గా వదిలేయండి అదే పూర్తిగా నానిపోతుంది నీళ్ళలో లేదు మాకు అప్పటికప్పుడు కావాలంటే తురుముకోండి తురుముకొని కూడా దీన్ని నీళ్ళలో కలిపేస్తే తొందరగా కరిగిపోతుంది ఇది వన్ డే తర్వాత ఏం చేయాలనేది చూపిస్తాను చూడండి ఇలా అయితే మొత్తం నీళ్ళలో నానబెట్టుకోండి దీంట్లో కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ వేయడం వల్ల మనకి బట్టలు కూడా మురికి ఏదన్నా ఉన్నా కూడా బ్యాక్టీరియా లాంటిది ఏమన్నా ఉన్నా కూడా పోతుందనమాట ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేశాను ఆ క్లిప్పింగ్ మొత్తం మిస్ అయింది లాస్ట్లో కొంచెం కనుంది ఉంది సో ఇలా సాల్ట్ వేసి ఒకసారి కలపెట్టుకోండి తర్వాత నేను వన్ డే తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ చూడండి సోప్ అంతా కూడా మంచిగా కలిసిపోయింది వాటర్ కూడా చాలా చిక్కగా వచ్చాయి చూడండి మనము లిక్విడ్స్ కోసం కదా సో ఇదైతే వాటర్ కూడా కొద్దిగా చిక్కబడింది ఆ సోప్ అంతా కరిగి సో నేను ఇక్కడ వన్ లీటర్ ప్రిపేర్ చేశాను ఇలా మొత్తం సోప్ అంతా కరిగిన తర్వాత దీన్ని మనము ఏదైతే బాటిల్ యూజ్ చేసుకోవాలి మనకి మిషన్లో వేసుకోవడానికి ఫ్రీగా ఏది ఉంటుందో అలాంటి బాటిల్ ఒకటి తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవాలి ఇది కూడా మనకి మనం బయట తెచ్చుకునే లిక్విడ్స్ లాగా చాలా బాగా యూజ్ అవుద్ది ఒకసారి అందరూ ట్రై చేయండి మీకు ఒకసారి చేశారంటే దాని రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా తెలుస్తాయి మనం వందలకు వందలు పెట్టి బయట లిక్విడ్స్ కొనుక్కున్నా అదే వస్తుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా ఇదే అవుతుంది ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఏమవుతుంది ఒక సోపే కదా సో ఇదైతే వడకట్టుకోవాలి మనము ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ కూడా వేసాం కదా సోప్లో కూడా ఏమన్నా ఉన్నా కూడా చూడండి ఇలా వచ్చిందనమాట నేను వడకట్టేస్తే సో ఒకసారి ఫిల్టర్ చేసుకోండి మంచిగా ఉంటుందన్నమాట మనం మిషన్లో డైరెక్ట్ వేస్తాం కాబట్టి వడకొట్టుకొని తీసుకోవడం వల్ల ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా బయటనే ఉండిపోతుంది ఇలా నేనైతే మిషన్లో వేసుకునేదానికి ఫ్రీగా ఉండాలని ఇలాంటి బాటిల్ తీసుకున్నాను కొంచెం చిన్న మూత ఉండే బాటిల్స్ అయితే ట్రేలో వేయడానికి ఈజీగా ఉంటాయి

సో ఇది టూ లీటర్ బాటిల్ అనమాట నేను ఇక్కడ వన్ లీటర్ ప్రిపేర్ చేశాను కాబట్టి హాఫ్ వచ్చేసింది సో ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి చూడండి నెక్స్ట్ కంఫర్ట్ తయారు చేసుకుందాము కంఫర్ట్ అయితే కనుక చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా మనకు బాగుంటుంది నేను ఇక్కడ కాన్ఫ్లోర్తో చేస్తున్నాను చూడండి ఇక్కడ కాన్ఫ్లోర్ ఈ ఇంత తీసుకున్నాను మనకి ఇది బట్టలకి గంజి పెట్టుకుంటానే ఉంటాం కదా మంచిగా కాటన్ బట్టలు అవి ఇవి వేసుకుంటూనే ఉంటాము అలా గంజిలాగా కూడా మీకు ఉండిపోతుంది కార్న్ ఫ్లోర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి తర్వాత వన్ లీటర్ వాటర్ వేసుకున్నాను ఇక్కడ గిన్నెలో చూడండి ఇంత బాయిల్ అయ్యేదాకా ఉంచాను అనమాట మరి ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా బాయిల్ అయితే సరిపోతుంది మనము కార్న్ ఫ్లోర్ మిక్సర్ ఇక్కడ ఈ వాటర్లో కలుపుకుంటూ కలుపుకుంటూ వేయాలి లేదంటే మొత్తం కూడా గట్టిగా అయిపోతుంది అనమాట చూడండి ఇలా కలుపుతూ వేయడం వల్ల అది లిక్విడ్ ఫామ్ అవుతుంది సో చూడండి ఇలా మొత్తం కలుపుకోండి దాంట్లోకి మనం ఇంట్లో ఉండే కర్పూర ఏదైనా సరే నేను ఇక్కడ మీకు మూడు రకాల కర్పూరం చూపిస్తున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి కర్పూరం స్మెల్ చాలు ఎందుకంటే మనకి బట్టలు కొంచెం ఆరిన ఆరకపోయి ఉంటే ఒక రకమైన వాసన వస్తూ ఉంటాయి చెమట ఎక్కువగా ఉన్నా కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి కదా మనం కంఫర్ట్ వేస్తేనే ఆ స్మెల్ కొంచెం పోతుంది సో నేను ఇక్కడ మామూలు కర్పూరం వేసాను అలాగే పచ్చి కర్పూరం కూడా వేస్తున్నాను ఇది స్టవ్ మీద ఉంది కదా కొంచెం కలుపుతూ కలుపుతూ ఇలా చేయండి లేదంటే కొంచెం టైట్గా అయిపోతుంది ఈ ఈ ఫామ్లో ఉన్నప్పుడు తీసి మనం పక్కన పెట్టేసుకోండి చూడండి లిక్విడ్ ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఇక్కడ నేను పచ్చకర్పూరం కూడా యాడ్ చేస్తున్నాను నేను కొంచెం వేసాను ఈ స్మెల్ చాలా బాగుంటుంది మనకి మంచి రిఫ్రెష్ వస్తుంది అనమాట అందుకోసం నేను ఇక్కడ పచ్చకర్పూరం వేసాను చూడండి ఉంటకర్పూరం కూడా చూపిస్తున్నాను నా దగ్గర ఉంటకర్పూరం కొంచెం గట్టిగా అయిపోయింది అది ఒంటలుగా వస్తుందని మీకు జస్ట్ చూపించడం కోసం కొంచెం యాడ్ చేశాను అది పౌడర్ రూపంలో వేసుకుంటేనే కరిగిపోతుంది వంటగా వేస్తే అది అలాగే ఉండిపోతుంది అనమాట అలాగే మీ దగ్గర ఏ పర్ఫ్యూమ్ ఉన్నా సరే కొంచెం స్మెల్ కోసము మీకు నచ్చిన పర్ఫ్యూమ్ మీకు నచ్చిన స్మెల్ ఉండేది కొంచెం యాడ్ చేసుకోండి చూడండి నేనైతే ఇక్కడ ఇదే యాడ్ చేశాను మీకు నచ్చింది ఏదైనా సరే మీరు కూడా యాడ్ చేసుకోండి కొంచెం మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అనమాట తర్వాత దీంట్లో ఒక రెండు డ్రాప్స్ చాలు నేను ఇక్కడ రెండు వేసే లోపది నాలుగు పడిపోయాయి మీకు కలర్ ఇక ఇలా ఉండాలి అనుకుంటే వేసుకోండి లేదు మాకు ఇంత కలర్ అవసరం లేదు అని అనుకుంటే ఒక టూ టూ డ్రాప్స్ వేసుకుంటే చాలు ఎందుకంటే జస్ట్ అది మనకి ఆ కలర్లో కనిపించడం కోసం మాత్రమే చూడండి ఇప్పుడు కంప్లీట్గా మనకి కంఫర్ట్ లాగా వచ్చేసింది వచ్చేసింది కంఫర్ట్ ఏ కలర్ కలర్ ఆ చూడండి నేను వంటకరి పూరం వేసిన కదా అవి పీసెస్ కనిపిస్తున్నాయి కరిగిపోదన సో మీరు వేసుకునేటప్పుడే అది పౌడర్ లాగా చేసి కలుపుకోండి ఇంకా లోపల వేసిన తర్వాత అయితే అది మిక్స్ అవ్వదు చూడండి ఇలా ఉండాలన్నమాట టెక్స్చర్ అనేది ఇలా ఉన్నప్పుడు ఇది చల్లగా చేసుకోవాలి మరి వేడిగా ఉంది కదా వేడిగా ఉన్నప్పుడే బాటిల్లో స్టోర్ చేసుకోవద్దు లేదు మీరు వేసుకునే బాటిల్ని బట్టి వేడిగా ఉన్న పర్లేదు అనుకుంటే వేసుకోండి నేనైతే ఇక్కడ నార్మల్ వాటర్ బాటిల్ తీసుకున్నాను ఇది మూత చిన్నగా ఉంది లో మిషన్లో వేయడానికి ఈజీగా ఉంటుందనేసి కొంచెం చల్లగా అయ్యాక నేను బాటిల్లోకి వేసుకుంటున్నాను అనమాట చూడండి ఇక్కడ ఈ బాటిల్లోకి వేసాక ఇంకా కొంచెం మిగిలిపోయింది సో నేనైతే దాన్ని ఇంకో బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడు అలాగే మూత పెట్టకండి అది మళ్ళీ వేరే రియాక్షన్స్ వస్తాయి సో చూడండి ఇలా బాటిల్కి వేసుకొని ఇది కూలింగ్లో ఉంది కాబట్టి ఇంకా మూత పెట్టేసుకొని మీరు ఎక్కడైతే రెగ్యులర్గా పెట్టుకొని వాడుకుంటూ ఉంటారో అక్కడ పెట్టేసుకోండి ఇది చాలా బాగా వర్కౌట్ అవుద్ది మంచి స్మెల్ వస్తూ ఉంటాయి మీకైతే ఇంకా కంఫర్ట్ కన్నా ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే కంఫర్ట్ జస్ట్ స్మెల్ వస్తుంది ఇది మనకి గంజి లాగా కూడా స్టార్చ్ లాగా కూడా యూస్ అవుద్ది అనమాట బట్టలు కూడా మంచిగా స్టిఫ్గా ఉంటూ ఉంటాయి చూడండి ఇలా రెండు లిక్విడ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంత టైం అవసరం లేదు దానికి అసలు మనం జస్ట్ వాటర్లో ఒక సోప్ పెట్టేసి నెక్స్ట్ డే దాన్ని బాటిల్లో స్టోర్ చేసేసుకోవచ్చు కంఫర్ట్ ఏముంది జస్ట్ నీళ్ళు ఆన్ చేసేసుకొని దాంట్లో అది మిక్స్ చేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది సో చూడండి ఇక్కడ నేనైతే మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే లిక్విడ్ వేశాను అలాగే కంఫర్ట్ కూడా వేస్తున్నాను చూడండి కంఫర్ట్ కూడా ఎంత లిక్విడ్ ఫామ్లోనే ఉంది చాలా బాగా యూజ్ అవ్వద్ది ఇది ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని వాడుకుంటే మనకి ఎంతో కొంత మనీ సేవ్ అయినట్టు ఉంటుంది మనమే చేసుకుంటాం కాబట్టి కెమికల్స్ ఎక్కువ లేకుండా కెమికల్ ఫ్రీగా చేసుకున్నట్టు కూడా ఉంటుంది చూడండి బట్టలు ఫస్ట్ వాటర్ తిరగడంతోనే నురవ వచ్చేస్తుంది అంత బాగా యూజ్ అవ్వద్దు ఫస్ట్ వాటర్ తీసుకుంటుంది మిషన్ ఇప్పుడు అప్పుడే నురగ వచ్చేస్తుంది చూడండి కింద వాటర్ ఇంకా తీసుకుంటుంది చూడండి సో ఇదైతే బాగా యూజ్ అవుద్ది చూడండి నేను బట్టలు ఆరేసేపుడు కూడా మీకు తీసి చూపిస్తాను అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేయండి మీకు వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తే నెక్స్ట్ టైం యూజ్ చేయకుండా పర్వాలేదు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది దాని రిజల్ట్స్ అనేవి సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది నేను ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది సో ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ కామెంట్ నాకు చాలా చాలా హ్యాపీనెస్ని అన్నమాట కాబట్టి నేను చేసిన వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ కొట్టి ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి ఎన్నో వీడియోస్ క్రాఫ్ట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి కొత్తగా చూసేవాళ్ళైతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్